हेलो फ्रेंड्स वेलकम टू एली प्रॉपर्टी फ्रेंड्स मनम ई रोजु लकड़ी कपूर लोनी शाही दफ्तार खान रेस्टारेंट बिसाइड 100 मीटर्स अनेदी इक्कड वस्ते ई अपार्टमेंट कंस्ट्रक्शन अनेदी अवुतुंदी मन ई लोकेशन मीरु चूस्तुन्नारु अंड अंडर कंस्ट्रक्शन स्टेज लो उंडडं वल्ल ఈ టైం నుండి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మనకి ప్రాపర్టీ పరంగా ఏదైతే నెగోషియేషన్ అవైలబుల్ ఉందో అది మీకు యూజ్ అవుతుందని చెప్పి మేము ఈ టైంలో ప్రాపర్టీ షేరింగ్ అనేది చేస్తున్నాము అండ్ ఇక్కడి నుంచి స్ట్రేట్గా మనకి మాంపల్లి ఏరియా అనేది 800 మీటర్స్ అండ్ 800 అంటే 800 మీటర్లు అనేది ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే మీకు నాంపల్లి ఏరియా వస్తుంది మోస్ట్లీ ఈ లొకాలిటీ అనేది లక్కడి కపుల్ పెట్రోల్ బంక్ షాహిద్ దస్తార్ ఖాన్ హోటల్ వచ్చి స్ట్రేట్కి వెళ్తే 100 మీటర్స్లో మీకు మెయిన్ రోడ్ అనేది కనెక్టివిటీ అవుతుంది అండ్ లోకాలిటీ పరంగా మీకు నైబర్ పాయింట్స్ అనేది చెప్పాను అండ్ ఫర్దర్ పాయింట్స్ అనేది మేము మొత్తం అపార్ట్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుండండి మన అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతాం అండ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ బిల్డింగ్ చూపించే కంటే ముందు మీకు అపార్ట్మెంట్ లొకేషన్లో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మోస్ట్లీ మీరు కన్స్ట్రక్షన్కి రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నారు అండ్ మీకు రివర్స్ సాండ్ అనేది కంప్లీట్గా వీళ్ళు మెటీరియల్ అనేది అదే సపోర్ట్ అండి అండ్ మనకి మెటల్ పరంగా ఏదైతే ఉందో చూడండి టీఎంటీ బార్స్ అనేది యూజ్ చేస్తున్నారు అండ్ పార్కింగ్ విషయానికి వస్తే మనకి 2 సెల్లార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఈ లెవెల్ అనేది కార్ పార్కింగ్ అండ్ మీకు ఇక్కడ ఏరియా అనేది సెల్లార్ పార్కింగ్ అండ్ మనం ఇప్పుడు స్టేకేస్ ద్వారా పైకి వెళ్ళే ముందు మీకు కొన్ని పాయింట్స్ అనేవి మెన్షన్ చేస్తూ నేను వెళ్తూ ఉంటాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి అండ్ మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మనకు నెగోషియేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తారు వాళ్ళకి ఈ ప్రాపర్టీ బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే రెడీ టు ఆక్యుపై కండిషన్కి వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఏరియా ఉందో మీకు నెగోషియేషన్కి ఎక్కువ ఆప్షన్ దొరకదు అండ్ లోన్ ప్రాసెసింగ్ పరంగా ఇప్పుడు ఏదైతే ఫారిన్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇండియాకి 8 మంత్స్ 6 మంత్స్ మూవింగ్ ప్లాన్ ఉన్న వాళ్ళు కూడా ఇది ముందే బుక్ చేసుకొని మీరు లోన్ ప్రాసెస్ చేసేసుకున్నారంటే మీరు ఇండియాకి వచ్చేలోగా మీ ప్రాపర్టీ అనేది రెడ్యూ టు ఆక్యుపై కండిషన్లో ఉంటుంది అండ్ ఫ్లాట్స్ అనేటివి 2 BHK 3 BHK ప్రీమియం ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ కింద మీకు అంతా పార్కింగ్ ఏరియాని కవర్ చేస్తున్నారు ఫుల్లీ GHMC అప్రూవ్డ్ బిల్డింగ్ అండి మేము మోస్ట్లీ రీసెంట్ టైమ్స్లో అన్ని అప్రూవ్డ్ బిల్డింగ్ ప్రాపర్టీస్ మాత్రమే మీకు కవర్ చేస్తున్నాము దాని పరంగానే మీకు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నాము అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ గ్రౌండ్ అండ్ సెల్లార్ పార్కింగ్ పరంగా సఫిషియంట్ కార్ పార్కింగ్ అండ్ UDS పరంగా మీకు వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది అండ్ మనకు లక్కడి కపూల్ ఏరియా సిటీ ప్రైమ్ లొకేషన్ అనేది ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ సిటీ సరౌండింగ్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మన నెక్స్ట్ అప్డేటెడ్ వీడియోస్ అన్ని సిటీ ప్రైమ్ లొకేషన్లో ఎక్కడెక్కడైతే GHMC అప్రూవ్డ్ బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా లేటెస్ట్గా అప్డేట్ చేస్తూ ఉండండి మన వీడియోలు అనేది పైకి రూఫ్ టాప్ నుంచి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈవినింగ్ 5:30కి రికార్డ్ అనేది స్టార్ట్ చేస్తాము యాక్చువల్లీ ఈ నార్త్ ఫేసింగ్ మీకు అక్కడ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేటివి లొకేట్ అయ్యి ఉన్నాయి మనకు మోస్ట్లీ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఏదైతే ఉందో మనకి సరౌండింగ్ అనేది బ్లూ షీట్స్తో కవర్ చేస్తారు కాబట్టి మీకు లైట్ అనేది అవైలబిలిటీ తక్కువ ఉంది అండ్ ఒకసారి మీకు లైట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూడండి అపార్ట్మెంట్స్లో కవరేజ్ అనేది అండ్ మీకు చూడండి ఇక్కడ కనెక్టివిటీ మోస్ట్లీ ఫ్రంట్ ఎలివేషన్లో మీకు ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్ ఏదో సమ్ 3-4 అపార్ట్మెంట్ పర్ ఫ్లోర్ లాగా కనబడుతుంది బట్ మీకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే సైట్ అనేది అప్రాక్స్ మీకు 800 నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ సైజ్ అనేది మీకు తెలుస్తుంది లోపలికి వచ్చిన తర్వాత మీకు ప్రతి ఫేసింగ్లో ఒక ఫ్లోర్కి అప్రాక్స్ మీకు 7-8 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ 1201 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ చేసి 2100 స్క్వేర్ ఫీట్ వరకు డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ అవైలబిలిటీ లిస్ట్ ఇప్పటికీ నాకు తెలిసి 50% ఆక్యుపెన్సీ అయ్యింది కొన్ని ఫ్లాట్స్ నెంబర్స్ అనేవి మాకు ఇచ్చారు అవి మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము అది మీకు ఒక ఫ్లాట్ డెమోగా చూపిస్తాను చూడండి ఇప్పుడు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది డెమోగా చూపిస్తాను చూడండి అండ్ మీకు హాల్ పరంగా ఎంత స్పేస్ అనేది అండ్ మీకు ఏదైతే స్పేషియస్ పరంగా మీకు ఇక్కడ కనబడుతుందో లేఅవుట్ ప్లాన్ పరంగా ఏదైతే ఉందో మీకు ఒకసారి బ్రౌచర్లో మీకు డైమెన్షన్ ప్లాన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు ఒకసారి ఫ్లాట్లో జస్ట్ ఇది జస్ట్ డెమోగా ఈ కండిషన్లో ఉన్నాయి డెమోగా మీకు చూపిస్తున్నాను ఇదే ఫైనల్ కాదు అండ్ మీకు ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ అండ్ అటాచింగ్ యూటిలిటీ స్పేస్ మీకు అక్కడ బ్లూ షీట్స్ ఏవైతే కవర్ అయ్యాయో దాని కారణంగానే కొంచెం లైట్ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంది ఈ టైంలో వన్స్ కంప్లీషన్ అయిన తర్వాత బ్లూ షీట్స్ కవర్స్ కన్స్ట్రక్షన్ ఏరియా అనేది కవర్ చేస్తారు కాబట్టి మీకు రిమూవ్ చేస్తారు అప్పుడు లైట్ వెంటిలేషన్ పరంగా ఏదైతే
మనకు అవైలబిలిటీ ఉందో మొత్తం అనేది సఫిషియెంట్ గానే సరిపోతుంది. అండ్ లేఅవుట్ డైమెన్షన్ ప్లాన్ అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ రూఫ్ టాప్ మీదకి వెళ్ళి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కన్వే అవుతుందండి. అండ్ మనకు ఒక ఫ్లోర్ అనేది ఈ కండిషన్ లో మీకు చూపించినప్పుడు ఎంత అర్థమైంది అనేది మోస్ట్లీ మేము కవర్ చేసాము, బట్ లేఅవుట్ ప్లాన్ చూసినప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. వీడియోలో కన్వే అవుతుందండి, స్కిప్ చేయకండి. మనం ఇప్పుడు నెక్స్ట్ లేఅవుట్ ప్లాన్ అనేది రూఫ్ టాప్ మీదకి వెళ్ళి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్లోకి వచ్చాము. అండ్ ఈ ఫ్లోర్లో ఇప్పుడు బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు, బట్ యాజ్ యువర్ ప్లాన్ ప్రకారం ఏమన్నా మీకు తగ్గట్టు కస్టమైజేషన్ మైనర్ చేంజెస్ ఉంటే ఈ 5 to 10 డేస్లో మీరు ఒకసారి ఆఫీస్కి ఫిజికల్గా విజిట్ చేసి సైట్ పరంగా చెక్ చేసుకొని మీ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అనేవి వాళ్ళకి చెప్తే దాని తగ్గట్టుగా మీరు ఫ్లాట్ అనేది కొంచెం కస్టమైజ్గా మీకు డిజైన్ చేసి ఇవ్వడానికి ఆప్షన్ ఉంది. అండ్ మనకు ఫోర్త్ ఫ్లోర్లోకి వచ్చినప్పుడు చూసుకుంటే ఇక్కడ నుంచి బిర్లా టెంపుల్ అనేది మీకు ఎంత దూరంలో ఉంది తెలుస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ పరంగా చూపిస్తుంది బిర్లా టెంపుల్. అంటే ప్రైమ్ లొకేషన్ నేను లక్డికపూల్ అనేది మనం సైట్ లొకేషన్లో ఉన్నాం కాబట్టి జస్ట్ చెప్పడం తప్ప మీకు చూపించడానికి ఆప్షన్ అనేది నాకు ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఆపర్చునిటీ అనేది సడన్గా కనబడింది. అండ్ మనకి ఇప్పుడు చేంజెస్ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కస్టమైజ్ చేశాను. ఇన్ కేసు మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకోవడానికి మీకు సొంతంగా నాలెడ్జ్ లేకపోతే దాని పరంగా కూడా హెల్ప్ అనేది కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇంటీరియర్ వర్క్ తగ్గట్టు కొన్ని డెమో డిజైన్స్ అనేది మీకు ఇస్తారు. అందుట్లో మీకు ఏదైనా డెమో అనేది సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టుగా కస్టమైజ్ చేసి మీకు దాని తగ్గట్టు కొటేషన్ సఫిషియెంట్గా వేసి మీకు ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ సో ఇప్పుడైతే మన దగ్గర కంపెనీ వాళ్ళ ప్రొవచర్ ఉంది, లేఅవుట్ ప్లాన్ అనేది మీకు ఇందులో ఏదైతే డైమెన్షన్ పరంగా ఫ్లోర్ ప్లాన్ ఉందో అది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ టోటల్ మనకు ఒక ఫ్లోర్లో టోటల్ 8 ఫ్లాట్స్ అండ్ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. అండ్ మీకు ఇక్కడ అమ్యూనిటీస్ పరంగా ఏదైతే స్పేస్ వదిలారో అది వదిలారు. అండ్ మీకు చూడండి 1209 నుంచి లీస్ట్ సైజ్ నుంచి స్టార్ట్ చేసి మనకి 1895 స్క్వేర్ ఫీట్ సైజ్ వరకు ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో. అండ్ కారిడార్ సైజ్ మనం ఇంత ముందుకు ఈ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్లోనే మనం ఎంటర్ అయ్యాం, ఎందుకంటే అది 1248 స్క్వేర్ ఫీట్ సూపర్ ఏరియా. అండ్ మీకు ఈ డీటెయిల్స్ పరంగా మీకు ఏదైతే కవర్ చేశాను. అండ్ మనకి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన ఏదైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ పర్సన్కి కాల్ చేయండి, అతను కంపెనీ సేల్స్ డైరెక్ట్ సేల్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ మీకు పీడిఎఫ్ పరంగా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళు దగ్గరుండి మీకు పర్సనల్ వాట్సాప్ పరంగా కానీ టెలిగ్రామ్ పరంగా కానీ లేకపోతే జీమెయిల్ పరంగా కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారు. సో ఇప్పుడు మనం లొకాలిటీ పరంగా వస్తే ఈ లొకేషన్ ఏదైతే ఏరియా అనేది ప్రైమ్ లొకేషన్ కావడం అండ్ ఇక్కడ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రిఫర్ చేసే వాళ్ళకి 30 మినిట్స్ జర్నీ అనేది ఉంటుంది. అండ్ జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, లక్డికపూల్, మసప్ ట్యాంక్ దాని పరంగా మీకు ఏరియా అనేది ప్రైమ్ లొకేషన్. ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ప్రిఫరబుల్ లొకేషన్. ఒకవేళ మీరు రెంటల్ వాల్యూగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ లొకేషన్లో ప్రిఫర్ చేసే వాళ్ళకి అప్రాక్స్ మీకు 25 to 30,000 రెంట్ అనేది కంప్లీట్గా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంతసేపు మనం ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. అండ్ రీసెంట్ టైమ్స్లో మేము ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ అనేది కన్సిడర్ చేసి కస్టమర్ బేస్, సబ్స్క్రైబర్ బేస్ మీద మీకు రెగ్యులర్గా ప్రాపర్టీ అప్డేట్స్ చేస్తూ మేము ప్రతి చోట ప్రాపర్టీ ఫైండింగ్ చేస్తూ మేము వీడియోస్ అప్డేట్ చేస్తూ వచ్చాం. అండ్ మోస్ట్లీ మేము ఏదైతే ప్రాపర్టీ అప్డేట్ చేస్తున్నామో అది ఖచ్చితంగా హెచ్ఎండిఏ లేదా పర్మిషన్ ఉన్నది లేదంటే జిహెచ్ఎంసి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ప్రీలాంచ్ సర్టిఫైడ్ కంపెనీస్ని మాత్రమే మేము ప్రమోట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఏదైతే లక్డికపూల్ ప్రైమ్ లొకేషన్ ఎలా అయితే ప్రాజెక్ట్స్ మేము కవర్ చేశామో అండ్ అలాగే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి ప్రైమ్ లొకేషన్లోనే ఒక 8 ప్రాజెక్ట్స్ అనేది రాబోతుంది. అండ్ ఇందులో 2 ప్రాజెక్ట్స్ అనేటివి 1 మంత్లో రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉండబోతుంది. ఒకవేళ మీరు రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఇమీడియట్గా చేంజ్ అయ్యే వాళ్ళకి ఆ 2 ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. అండ్ ఇలాగే రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీ సపోర్ట్ అనేది తెలియచేయాలని తెలుసుకోండి. బట్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క సపోర్ట్ లేకపోతే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ చేసి మీకు హెల్ప్ఫుల్గా మమ్మల్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మేము ఒకటి కంప్లీట్ మన వెబ్సైట్ అనేది రెడీ చేస్తున్నామండి, ఎలిప్రాపర్టీ.com అని. అండ్ మీ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ లిస్టింగ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ మాకు కాల్ ద్వారా మీకు ఇవ్వకపోయినా నెక్స్ట్ వెబ్సైట్ పోర్టల్ ద్వారా మీ ప్రాపర్టీస్ అనేది అప్డేట్ చేస్తే మేబీ మీకు కాల్ చేస్తాము.
అండ్ ప్రాపర్టీ పరంగా సేల్ కానీ లేకపోతే పర్చేస్ కానీ మేము దగ్గరుండి మిమ్మల్ని సేల్ చేయడానికి హెల్ప్ చేస్తాం అండ్ ఈ విధంగానే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ అస్